ప్రపంచంలో ఏ మనిషి అయినా తన ఫ్యాషన్ని ఫాలో అయితే తనకి ఎటువంటి అవరోధాలు వచ్చినా అతడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్లే ధైర్యాన్ని సామర్థ్యాన్ని ఆ ఫ్యాషనే ఇస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అలాంటి వ్యక్తి గురించే తన ఫ్యాషన్ని ఫాలో అయ్యి ప్రపంచంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు అతడే బిల్ గేట్స్ తన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అతను సాధించిన విజయాలు అందరినీ ఆవురా అనిపిస్తాయి బిల్ గేట్స్ పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నా వాషింగ్టన్లోని సియాటిలోనే పట్టణంలో జన్మించాడు బిల్ గేట్స్ తండ్రి పేరు విలియం హెన్రీ గేట్స్ ఇయరా ఒక పెద్ద లాయర్ కనుక తన కొడుకుని కూడా పెద్ద లాయర్ చేయాలని అనుకున్నాడు బిల్ గేట్స్కి కి మాత్రం చదువు మీద ధ్యాసే ఉండదు గణితం మరియు సైన్స్ పాఠాల మీద మాత్రమే శ్రద్ధ చూపిస్తుంటాడు బిల్ గేట్స్ స్కూల్లో పాఠాలు వినకుండా ఎప్పుడూ కంప్యూటర్ ల్యాబ్లోనే తన సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉండేవాడట ఒక సందర్భంలో బిల్ గేట్స్ కంప్యూటర్ ల్యాబ్లోకి రాకూడదన్న నిబంధన కూడా స్కూలులో పెట్టారట ఇక బిల్ గేట్స్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని గమనించాడు అదేంటంటే ఒక టీచర్ క్లాస్లో ఉండగానే ఇంకొక టీచర్ క్లాసులోకి రావటం దీనికోసం అతను టైం టేబుల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం చేసి స్కూల్ యాజమాన్యానికి ఇచ్చాడు అలా స్కూలులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకున్నాడు తన స్నేహితుడితో కలిసి సిటీలోని ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్కు ప్రోగ్రాం రాసి గవర్నమెంట్కు అమ్మడం ద్వారా ఇరవై వేల డాలర్లు సంపాదించాడు ఇదంతా బిల్గేట్స్ పదమూడు ఏళ్ల వయసులోనే చేశాడు బిల్ గెట్స్ ని పెద్ద లాయర్ని చేయాలని తన తండ్రి ఇంటర్ తర్వాత డిగ్రీ కాలేజీలో చేర్పించాడు ఆ సమయంలో బిల్గెట్స్ కి పేపర్లో ఒక ప్రకటన కనిపించింది ఆల్టేర్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని మినీ కంప్యూటర్కు రన్నింగ్ ప్రోగ్రాం కావాలని చూసి తన స్నేహితుడితో కలిసి ఆ కంపెనీ వాళ్లను కలిసి రెండు నెలల్లో ఆ పనిచేశాడు బిల్గేట్స్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించి ముప్పై సంవత్సరాలలోపు ఒక మిలినియర్ కావాలని గోల్ను పెట్టుకున్నాడు అయితే ముప్పై ఒక సంవత్సరాలలోపు బిల్ గేట్స్ బిలినియర్ అయ్యాడు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రపంచ ధనికుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగాడు ఇప్పటికీ ప్రపంచ ధనికుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు బిల్ గేట్స్ తన సేవా సంస్థల ద్వారా కొన్ని వేల కోట్లను దానం చేస్తున్నాడు ఇది బిల్ గేట్స్ ప్రస్థానం తన ఫ్యాషన్ను నిబద్ధతతో పట్టుదలతో ఫాలో అయ్యాడు కాబట్టే ఎందరికో ప్రేరణగా నిలిచాడో ఇప్పటికీ నిలుస్తున్నాడు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ